నమస్తే అండి. ఈరోజు మొన్న న్యూస్ వీడి వెళ్ళాడండి, అక్కడి నుంచి వస్తా కాయలు తీసుకొచ్చారు. బంగినపల్లి రసాలు ఇదిగోండి. ఇట్లా బంగినపల్లి కాయలన్నీ గడ్డి మీద ఇట్లా రివర్స్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే తొడుమున్న వైపు కిందకి పెట్టుకోవాలి. ఎందుకు అలా పెట్టుకోవాలి అంటే, మనం కాయ కొయ్యగానే అవి సొనని బయటకు వస్తుంది. అది ఇంకొక కాయ కంటుకుంది అనుకోండి, ఆ కాయ పాడైపోతుంది. అందువల్ల ఏం చేయాలంటే, మనం గడ్డి వైపుకి తొడుము పెట్టుకోవాలన్నమాట. అట్లా పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, కాయలు పాడవకుండా చక్కగా పండుతాయి. ఈ గడ్డి మీద పెట్టుకోవటం వల్ల కాయ కూడా తీపిదనం ఎక్కువ ఉంటుంది. ఈ కెమికల్స్ ఇవన్నీ వేసి పండించుకోవసరం లేదండి. మనం చక్కగా సహజ పద్ధతిలో పండించుకోవచ్చు. ఈ వెనకటి నుంచి మన వాళ్ళు ఈ గడ్డి మీద వేసి పండించుకుంటూనే ఉండేవాళ్ళు. మామిడి పండు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరికి ఇష్టమే మామిడి పండు అంటే. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయండి, పెట్టుకుందాం. ఇటు చూడండి, ముదురుకాయలు అయితే చక్కగా పండిపోతాయండి గడ్డి మీదే. బాగా ముదురుకాయలు కోసిచ్చారు చక్కగా. మనకి మామిడి పండు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరం ఇష్టంగానే తింటాం కదా. దీంట్లో ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది. అసలు మామిడి పండు సీజన్లో తింటే చాలండి మనకి, చాలా విటమిన్స్ వస్తాయి. పిల్లలు కూడా చక్కగా బాగా ఇష్టపడతారు, మా ఇంట్లో అయితే పిల్లలు కూడా. అదే కాక ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళాలంటే కొంచెం భయంగా కూడా ఉంటుంది కదా. ఒక్కసారి తెచ్చి ఇట్లా పండేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు పండితే అప్పుడు చక్కగా ఒక కాయలు తీసుకొని తినేయచ్చు. ఈ పైన మళ్ళీ ఒక లేయర్ గడ్డి, ఎండుగడ్డి అట్లా వేసుకోవాలి. ఫస్ట్ న్యూస్ పేపర్ వేసాను, ఇంకొకటి కొట్టి వేసుకున్నాం. అంటే మీకు ఫస్ట్ చూపించలేదు కదా అటువైపు, అందుకని ఇక్కడ చూపిస్తున్నాను. చిన్న రసాలు పెట్టుకుందామని న్యూస్ పేపర్ వేసి దానిపైన ఒక లేయర్ ఎండుగడ్డి వేసుకుందామండి. ఇంకొంచెం ఇటు కూడా వేసేసుకుందాం. ఎండగడ్డి వేసుకొని దానిపైన చిన్న రసాలు అండి, నూజివీటి రసాలు అంటారు కదా, అవి పెట్టుకుందాం. ఎప్పుడైనా ఇట్లా పండేసేటప్పుడు ముదురుకాయ అయితేనే పండిద్దండి. మీరు లేతకాయ తెచ్చి ఇలా వేసి పండలేదనుకోవద్దు. ఎప్పుడు పండేసినా కొంచెం ముదురుకాయ అయితేనే బాగా పండిద్ది గడ్డిలో వేసింది. లేకపోతే కార్బెట్ వేస్తే పండిపోతుంది అనమాట. గోతంలో పెట్టి పండేసుకోవచ్చు, పలికిల్లో పెట్టి పండేసుకోవచ్చు, అట్టపెట్టిలో పెట్టి ఎలా అయినా పండుతాయి. అలా ఇట్లా ముదురుకాయ మనం చెట్టు నుంచి కోసుకొచ్చుకున్నాం కదా, కోసుకొచ్చుకున్నప్పుడు ఏంటంటే ఇలా రివర్స్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయ ముదురుకాయ అయి ఉంటేనే బాగా పండుతుంది. మేము చిన్నప్పుడైతే సెలవులకి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం మైలవరం. మా పెదనాన్నగారు అయితే ఇన్ని రకాల మామిడికాయలు తెచ్చేసి తినమనేవాళ్ళు. టేస్ట్ పండ్లు ఏంటి పచ్చివి అంత బాగా, అక్కడ మైలవరం కంచెంచర్ల అటువైపు బాగుండేవి మామిడి పండు. సెలవులకి వెళ్తే రోజు 10 రసాలు కూడా తినేవాళ్ళం. అలా తెచ్చాడు పెదనాన్న ఇంజనీర్ అండి, బాగా తను అన్ని పిల్లలు వెళితే మటుకి ఎవరు వెళ్ళినా చక్క అన్ని రకాలు తెచ్చేవాళ్ళు పెదనాన్న. ముందు వెళ్ళిన కానీ తినండి తినండి అవి టేస్ట్ చూడండి అని ఇట్లా చెప్తూనే ఉండేవాళ్ళు పెదనాన్న. పెద్దమ్మ కూడా బాగా చేసి పెట్టేదండి అన్నీ. సెలవులకి వెళ్తే మొత్తం 4 రోజులు ఉండేదాన్ని. పెద్దమ్మ వాళ్ళ మంచం కింద అయితే డబుల్ కాట్ మంచాల కింద కూడా దూరి పేర్చేవాళ్ళం. ఇట్లా పొలం నుంచి తెచ్చుకొని అక్కడ అందరూ ఉండేవాళ్ళు, చాలామంది వెళ్ళేవాళ్ళం సెలవులకి. ఒక రసంలోనే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా, మళ్ళీ దీని తర్వాత తేగలో ఒక దాంట్లో బాగుంటుందండి పీచు పదార్థం. తేగ కూడా తింటాం కదా. అయినా ఏ సీజన్లో వచ్చాయి ఆ సీజన్లో తిన్నాం అనుకోండి ఆరోగ్యంగా ఉంటాము. మెయిన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మెయిన్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, హెల్దీ ఫుడ్ తినండి, జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు ఒకసారి బయటకు వెళ్ళి తెచ్చుకునేది తెచ్చుకొని ఇంట్లోనే ఉన్నామని ట్రై చేస్తున్నాను నేను కూడా. వారానికి ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది బయటికి.
కొన్ని తప్పట్లేదు కదండి, పిల్లల కోసము ఏవో ఒకటి కొన్ని అవసరాలు ఉంటున్నాయి, వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, మాస్క్ కంపల్సరీ పెట్టుకోండి. అందువల్లే నేను ఒక్కసారే తెచ్చేసుకున్నానండి, పెద్దాక బయటకు వెళ్లకుండా ఉండటం కోసమని అట్లా తెప్పించుకున్నాం. మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలా పెట్టేసుకొని పైన కూడా ఒక లేయరు గడ్డి వేసేసుకోవాలండి. మేము ఇలా సపోటా పండు కూడా పొలంలో తెచ్చుకుంటాము. జంపన పొలం ఉంది కదా, జంపనలో ఒక సపోటా తోట ఉంది, వాళ్ళ దగ్గర తెస్తారు. తెచ్చినవి కూడా నేను ఇట్లానే పండేస్తానండి. ఉంటానండి, బాయ్ అండి, అందరూ జాగ్రత్తగా ఉండండి.